రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ముచ్చటగా మూడవసారి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టింది. దీనితో పాటు భారతీయ జనతా పార్టీ మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేసింది. 72 మంది మంత్రులు కొలువు తీరారు. మొత్తం మీద దీనిలో గనక చూసినట్టయితే విపక్షాలకు విమర్శించేందుకు ఒక ఆయుధం దొరికింది. ఆ ఆయుధం ఏంటంటే, ఈ 72 మంది మంత్రుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు. కాబట్టి బీజేపీ ముస్లిం వ్యతిరేకి, బీజేపీ మైనారిటీ వ్యతిరేకి అన్నటువంటి వాదనను చాలా హడావిడిగా, చాలా గట్టిగా వాళ్ళు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక వర్గం మీడియా కూడాను దీనిని అందిపుచ్చుకుని పదే పదే ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు, ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు అన్నటువంటి మాట చెబుతోంది. వాస్తవం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈసారి ముస్లిం అభ్యర్థి నెగ్గలేదు. ఒక ముస్లింకి మల్లపురంలో టికెట్ ఇచ్చారు, అతనికి డిపాజిట్ పోయింది. అయితే బీజేపీ మిత్రపక్షాలైనటువంటి శివసేన ఏకనాథ్ షిండే కావచ్చును, నితీష్ కుమార్ చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్ కావచ్చు, జనతాదళ్ సెక్యులర్ కావచ్చును, తెలుగుదేశం కావచ్చును, ఈ పార్టీలలో ఒక్కరు కూడా ముస్లిం అభ్యర్థి నెగ్గలేదు. కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాలలో అసలు ముస్లిమే ఎంపిక కానప్పుడు ముస్లింలకి ఏ రకంగా ఇస్తారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, అసలు మైనారిటీ అంటే కేవలం ముస్లింలేనా? ఇది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. మన దేశంలో రాజకీయాల పోకడల పుణ్యమా అని ముస్లిములు మాత్రమే మైనారిటీలు అయినట్టు, మిగతా మతాల వాళ్ళు మైనారిటీలు కానట్టు ఒక వాదన వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్గంలో 3 మైనారిటీ మంత్రులు ఉన్నారు. క్రైస్తవ వర్గానికి చెందినటువంటి కురియకోస్, ఆయన కురియన్, ఆయన కేరళ నుంచి మంత్రిగా ఎంపికయ్యారు. ఆయన క్రైస్తవ స్కూల్లో బోధించారు, క్రైస్తవ మత అనుయాయి, ఆయన క్రిస్టియన్. ముస్లిముల కన్నా తక్కువ జనసంఖ్య ఉన్నటువంటి మైనారిటీ గ్రూప్ అది. అదేవిధంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఎంపికైనటువంటి కిరణ్ రిజిజు, కిరణ్ రిజిజు వాస్తవానికి బుద్ధిస్టు, ఆయన బౌద్ధ మతావలంబి. బౌద్ధ మతావలంబిగా ఆయన మైనారిటీ మతవర్గానికి చెందినటువంటి వాడు. మైనారిటీ అంటే బౌద్ధులు మైనారిటీలు కారా? అదేవిధంగా ఇద్దరు సిక్కులకు, సిక్కుల్ని మైనారిటీ మతంగా మన రాజ్యాంగం పరిగణిస్తుంది. ఒకతను రవ్నీత్ బిట్టు, రెండవది హర్దీప్ పూరి. వీళ్ళిద్దరూ కూడాను, హర్దీప్ పూరి గతంలో కూడా మంత్రిగా ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడాను మంత్రులుగా ఉన్నారు, కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా సిక్కు మతాన్ని అవలంబించేటటువంటి వాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 మైనారిటీ వర్గాలకు, మైనారిటీల్లోనూ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించింది. ప్రాతినిధ్యము ముస్లింలకు కల్పించలేదు, ఎందుకంటే ముస్లిం ఎంపీలు లేరు బీజేపీ దగ్గర, బీజేపీ మిత్రపక్షాల దగ్గర కూడాను. తెలుగుదేశం కావచ్చును, లేకపోతే జనతాదళ్ సెక్యులర్ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ కావచ్చును, ఏకనాథ్ షిండేకి చెందిన గ్రూప్ కావచ్చును, ఎవరి దగ్గర ఒక ముస్లిం ఎంపీ లేని కారణంగా ఇవ్వడానికి ఎవరు లేరు. కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెట్టినా కూడాను మనము వాస్తవానికి బీజేపీ పైన ఈ రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు, అసలు దేశం మొత్తం మీద ఎంతమంది ముస్లింలు ఎంపికయ్యారంటే ఈసారి కేవలము 24 మాత్రమే ఎంపికయ్యారు. ఒక 70-78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తే దానిలో 24 ఎంపికయ్యారు. ఈ 24లో 21 మంది ఇండి కూటమికి చెందిన వాళ్ళు. విపక్ష ఇండి కూటమిలో కాంగ్రెస్కి 9 ముస్లిం ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్కి 5 ఉన్నారు, సమాజ్వాదీ పార్టీకి 4 ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో 4. అదేవిధంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పేరే ముస్లిం పేరు. ఇది 2 కేరళలో ఎప్పుడు గెలిచేటటువంటి 2 మల్లపురం, అదేవిధంగా పొన్నని, 2 వాళ్ళు గెలుచుకున్నారు. దీనితో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ 1 గెలుచుకుంది. ఇవి కాకుండా ఇండి కూటమిలో
సభ్య పార్టీ కాకుండా ఉన్నటువంటి ముస్లిం పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి ఒక సీటు, ఇద్దరు ఇండిపెండెంట్లు వచ్చారు. కాబట్టి 24 సీట్లలో ఎన్డీఏ కూటమిలో ఒక్కరు కూడా లేరు, మిత్ర పక్షాలలో కూడా లేరు. కాబట్టి మిగతా 3 మైనారిటీ వర్గాలకు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, అదేవిధంగా బౌద్ధులకు బీజేపీ ప్రాతినిధ్యం కల్పించింది. వీళ్ళెవరూ కనిపించరు, కేవలము ముస్లిములకి ఇవ్వలేదు అన్నటువంటి ఒకే విషయాన్ని ప్రస్తావించటం అనేది ఎక్కడో ఒక మానసిక వ్యాధికి ఇది పరిచాయకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో మైనారిటీలు అంటే సిక్కులు, జైనులు, బౌద్ధులు వీళ్ళు కూడా వస్తారు. నిజానికి వీళ్ళు మైనారిటీల్లో మైనారిటీలు. సిక్కు జనాభా దేశమంతా కలిపితే 2% మించదు. అదేవిధంగా బౌద్ధుల జనాభా మహారాష్ట్రలోని నవబౌద్ధుల్ని తీసేస్తే మొత్తం 100,000 మాత్రమే ఉంటుంది. లద్దాఖ్లో కావచ్చును, మనాలి ప్రాంతంలో కావచ్చును, లాహౌల్ స్పీతి ప్రాంతంలో కావచ్చును, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మోన్పాలు, అదేవిధంగా ఖామ్టీలు, వీళ్ళిద్దరిని తీసేస్తే మీకు బుద్ధిస్టులు ఈ దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. శరణార్థులుగా వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందినటువంటి చక్మాలు కొందరు ఉంటారు. కాబట్టి ఓవరాల్గా బౌద్ధులకు ప్రాతినిధ్యం లభించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా బౌద్ధుడు ఉండబోతున్నాడు. బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బౌద్ధుడు మైనారిటీ వ్యవహారాల మంత్రి కాబోతున్నారు. ఇది ఒక రకంగా హర్షించదగ్గ విషయము. కానీ మన దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్లు కేవలము ముస్లింలను మాత్రమే మైనారిటీలుగా గుర్తించాలన్నటువంటి ఒక ధోరణిలో ఉన్నారు. కాబట్టి ముస్లింలకు ఇవ్వలేదు, ముస్లింలకు ఇవ్వలేదు, ముస్లింలకు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక విధానాలు కానీ, దాని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా మతపరమైనటువంటి వివక్షకు తావు లేకుండా అందరికీ, అన్ని మతాల వాళ్ళకి ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా అందరికీ అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయి. నిజానికి మైనారిటీలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం హయాంలో అందనంత సజావుగా, చక్కగా బీజేపీ హయాంలో అందుతున్నాయి. కానీ ముస్లిం మంత్రి మాత్రమే కావాలి, మంత్రి మాత్రమే కావాలనడము ఈ మైనారిటీ బుజ్జగింపు, ముస్లిం ఓట్ల ఓటు బ్యాంకుల కోసము పడేటటువంటి తాపత్రయాన్ని సూచిస్తుంది తప్ప మరేమీ కాదు. భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక బౌద్ధునికి, ఒక క్రైస్తవుడికి, ఒకరు సహాయ మంత్రి, ఒకరు ఆ విభాగానికి అధిపతి మంత్రిగా ఉన్నారు. ఇవ్వడం అనేది ఒక రకంగా అభినందించదగ్గ విషయం.